జేఎన్ టీవీ రేపటి బంధును జయమనజేయండి రేపటి బంధును జయమనజేయండి రేపటి బంధును జయమనజేయండి జై జనగామ జై జయ జనగామ సాదిద్దాం సాదిద్దాం మెడికల్ కాలేజ్ సాదిద్దాం 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 మెడికల్ కాలేజ్ సాదిద్దాం అదిగాలి అట్ల పక్షల ఐక్యత అదిగాలి అదిగాలి అట్ల పక్షల ఐక్యత కోరేది మన ఆకాంక్ష అయినటువంటి జనగామను విద్యా హబ్బుగా చేయాలనే ఉద్దేశంతో జాగ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి అట్లపక్షం అన్ని పార్టీలు కలిసి మద్దతు తెలుపుతుంది. అయితే ఇది ఏ ఒక్కరి కోరిక కాకుండా అందరి కోరికగా ఇటువంటి వాటికి మద్దతు తెలిపి మన ఆకాంక్షను నిరూపించుకోవాల్సిన అవసరం జిల్లా ప్రజల మీద ఉంది. అయితే ఒకటే మేము మనం చేసేది జిల్లా ప్రజలకు దీంట్లో ప్రతి ఒక్కరూ ఇవి కనుక ముఖ్యమంత్రి గారు మనకిస్తే దీంట్లో మనందరం భాగస్వాములం అవుతాం, మన పిల్లల భవిష్యత్తు అభివృద్ధి పదంలో ముందుంటుంది. అందుకోసం మీరందరూ కూడా రేపు జరిగే బంద్లో పాల్గొని ఆ బంద్ను స్వచ్ఛందంగా మీరు బంద్ను పాటించాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ జై భీం తెలుపుకుంటూ ముగిస్తున్నా. జై భీం జై భారత్. కోసం ఎట్లా కొట్లాడినామో జనగామ మెడికల్ కాలేజ్ గురించి అట్లా కొట్లాడుతుంది. ఈ కొట్లాటం చూసేనా ముఖ్యమంత్రి గారు మెడికల్ కాలేజ్ యొక్క ప్రాధాన్యత ఏందన్నది ఒకసారి తెలుసుకోవాలి. ముఖ్యంగా అది మేము అడగలేదు, అది మీరు ఇచ్చిన హామీ. ఈ హామీని ఈ హామీ కోసం ఒక్క అంశం గురించి ఇంత పెద్ద ఉద్యమం ఎందుకు జరుగుతుంది, ఇన్ని పక్షాలు ఎందుకు కలిసి వస్తున్నాయి, ప్రజలందరూ కూడా ఎందుకు సంఘీభావం తెలుపుతున్నారు అన్నది కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఎందుకంటే జనగామ జిల్లా వచ్చి 5 సంవత్సరాలు ముగుస్తుంది, ముగుస్తున్నా కూడా ఇప్పటి వరకు జనగామ జిల్లాలో ఒక్క ప్రభుత్వ సంస్థ ఒక కొత్త ప్రభుత్వ సంస్థ అనేదే జనగామకు రాలేదు. ఇక్కడున్న ప్రైవేటు విద్యా సంస్థలు పూర్తిగా ధ్వంసమైపోయి పూర్తిగా నాశనమై ఇక్కడ నిరుద్యోగం పెరిగింది. జిల్లా అయితే ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగం తగ్గుతుంది అనుకుంటే ఇక్కడ నిరుద్యోగం పెరిగింది. అదేవిధంగా విద్యార్థులు ఇక్కడే చదువుకుంటారు అనుకుంటే ఇంతకుముందుకు మేము ఇక్కడ ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారు ఉద్యోగాలకు వలస వెళ్తున్నారంటే ఇప్పుడు విద్యార్థులు కూడా వలస వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడున్న బీటెక్ కాలేజీలు, బీఫార్మస్ కాలేజీలు, బీఎడ్ డిఎడ్ ఇట్లా అన్ని కాలేజీలు మూతపడిపోయాయి. ఈ ఒక్క మెడికల్ కాలేజీ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కనుక వస్తే ఇక్కడ జనగామలో ఒక పెద్ద ఎత్తున ఇంకొంత ఒక 100 మందికో 200 మందికో ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా మెడిసిన్ లాంటి చదివే వాళ్ళకు కావచ్చు. ఈ జనగామ జిల్లాలో ఉన్న 5 లక్షల మంది ప్రజలకి ఉచిత నాణ్యమైన విద్యకు అది వరంగల్కో హైదరాబాద్కో పోకుండా జనగామలోనే మంచి వైద్యం దొరుకుద్ది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో జనగామ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సిటీ స్కాన్ లేదు, ఏమాత్రం చిన్న గాయం తగిలి హాస్పిటల్కి వెళ్ళినా కానీ హైదరాబాద్కు వెళ్ళమనే పరిస్థితి. ఆ క్రమంలో ఎంతోమంది చనిపోతున్నారు, మొన్న కోవిడ్ సమయంలో కూడా 200 మంది చనిపోయారు. ఇంత అంటే ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జనగామ ప్రజలు ఈ అంశం మీద ఇంత కొట్లాడుతున్నారు. మీరు ఇచ్చిన హామీని మిగతా జిల్లాలకు మీరు అమలు చేస్తున్నారు కానీ జనగామకి ఎందుకు అమలు చేయట్లేదన్న ఆవేదన కూడా జనగామ ప్రజల్లో ఉంది. రేపు మీరు ఆ పెట్టే సభలో కూడా టీఆర్ఎస్ వాళ్ళు కూడా జనగామ ప్రజలే, వాళ్ళకు కూడా లోపటి ఉంది, ఖచ్చితంగా జనగామకు మెడికల్ కాలేజ్ రావాలి, మా కేసీఆర్ చెప్పిండు ఇంకా ఇస్తలేడు అని చెప్పేసి. మరి అంటే మీరు ఒకవేళ కనుక రేపు ఆ కేసీఆర్ మీరు మెడికల్ కాలేజ్ కనుక ప్రకటించకుంటే మీ టీఆర్ఎస్ కార్యకర్తల నుండే మీకు ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. మీరు దాన్ని ఆలోచించాలి. ఎందుకంటే జనగామ పరిస్థితి దుర్భరం. జనగామ జిల్లా ఏర్పడ్డప్పటి నుండి ప్రజలు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. ఇక్కడ ఉన్న అధికారులు ఇక్కడికి వచ్చి డెవలప్మెంట్ చేస్తారనుకుంటే ఇక్కడున్న వ్యాపారస్తుల పైన పిక్క తినడము, ఇక్కడున్న విద్యా సంస్థల మీద కూడా పిక్క తినడం ఇది జరుగుతుంది తప్ప కొత్త సంస్థలు రావడం కాదు కదా. ఒక్క ప్రత్యేకమైన ఆ ప్రభుత్వ ఉద్యోగాల్లో అవుట్సోర్సింగ్ జాబులైన జనగామ యువతకు వస్తాయి అనుకుంటే అవుట్సోర్సింగ్ జాబ్ కూడా వరంగల్లోనుకో బయటనుకో అమ్ముకుంటారు ఇక్కడున్న. అందరికీ నమస్కారం. ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ముఖ్యంగా రేపు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రేపు ఇక్కడికి వచ్చి కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగు, అలానే అధికార దుర్వినియోగంతో వాళ్ళు పార్టీ ఆఫీసులు కట్టుకుంటున్నారు. 2014 వరకు ఎక్కడ కూడా పార్టీ ఆఫీసులు కట్టుకున్న వాళ్ళు
2014 తర్వాతనే పార్టీ ఆఫీసు కట్టుకోవడానికి స్థలాలు తీసుకుంటారు, దాన్ని కట్టుకుంటారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగపరుస్తున్న కేసీఆర్ గారికి మీరు గత ఎలక్షన్స్ లో జనగామ గడ్డ మీద అంటే నీకు ఒక భయం, జనగామ అంటే ఒక భయం ఫస్ట్, ఆ భయపడే ఈ గడ్డ మీద నువ్వు ఒక వాగ్దానం ఇచ్చిపోయినావు. అదేంటంటే మెడికల్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అంటే మీరు అన్నది మెడికల్ కాలేజే, కానీ ఇక్కడ జనగామ జిల్లా ప్రజలందరూ ఆశిస్తుంది ప్రభుత్వ మెడికల్ కాలేజ్. లేకపోతే నువ్వు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి మళ్ళీ నీ మనసులు నీ వ్యక్తులకు అదొక దీర్ఘకాలికంగా సంపద పెరుగుతుంది. విద్యార్థులను ఆగం పట్టించనీకి నువ్వు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఏం పట్టుకురా మాకు. నీ నోటి నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ జనగామకు మంజూరు చేస్తున్నాం అన్న మాట మేము వినాలనుకుంటున్నాం. నీకు అంత ఈగో ఫీలింగ్ ఉంటే మీ ఒక్కటే సూచిస్తున్నాం, జేఏసీ వాళ్ళ తరఫున నేను వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా అంటున్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు మెడికల్ సైన్సెస్ అని పేరు పెట్టుకో, ఏం బాధపడం, కానీ అది ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయి ఉండాలి. నువ్వు డబ్బు సంపాదించడానికి నీ వ్యక్తులు నీ అనునయులు ఉన్న అందరికీ ఆర్థికంగా వాళ్ళ మూలాలు గట్టి చేయాలని నువ్వు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ తీసుకొస్తే బిడ్డానికి ఇదే ఆఖరి విజిట్ అవుతుంది. మేము ఇంకా గౌరవంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రివి కాబట్టి మేము నిన్ను ఇంకా కూడా ఏమి గట్టిగా అనకుండా నిన్ను అడ్డుపడకుండా మేము ఇంకా చేస్తున్న ఈ పరిస్థితుల్లో మీరు మమ్మల్ని గౌరవిస్తూ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు గౌరవిస్తూ మీరు రేపు వచ్చి ఈ కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ దగ్గర మీ పార్టీ ఆఫీస్ దగ్గర మీరు పెట్టుకుంటే మాకు సంబంధం లేదండి. మీరు మెడికల్ కాలేజ్ అనేది ఈ కొత్తగా మీరు ప్రారంభించబోతున్న కలెక్టర్ ఆఫీస్ ఆ ప్రమిసెస్ నుంచే స్టార్ట్ చేయాలని కోరుకుంటూ, నీ అంత భయస్థుడైన సీఎంని ఇంతవరకు తెలుగు గడ్డ అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా, ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి నువ్వే రాచరిక వ్యవస్థను తీసుకొస్తున్నావు కాబట్టి ఎవరు కూడా చూడలేరు. దానికి నిదర్శనమే ఇక్కడ పక్కన ఉన్న పోలీసు వాళ్ళు. అరే చౌరస్తాలో కూడా మనుషులు ఉండదా? చౌరస్తాలో వాడు ఏదో బియ్యం కొనుక్కోనికో నీరు కొనుక్కోనికో Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.